ఇలా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా అయినా తీసుకోవచ్చు. 2 eggs తీసుకుని 2 eggs లో బెల్లం పౌడర్ కానీ షుగర్ కానీ వేసుకోవాలి. బెల్లం పౌడర్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. దీంట్లో పాలు కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలు కలుపుకోవాలి, వేడి పాలు కలుపుకూడదు. ఇలా కలుపుకున్న మిశ్రాన్ని ప్లేట్లో వేసుకోవాలి. పెనం హీట్ అయ్యాక ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని బ్రెడ్ డిప్ చేసుకోవాలి. ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ వెంటనే డిప్ చేసుకుని వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెడితే బ్రెడ్ విరిగిపోవాలి. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. రెండు వైపుల టర్న్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రెండు వైపుల రోస్ట్ చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ ఎగ్ మిశ్రమంలో ఎక్కువసేపు ఉంచకూడదు, డిప్ చేసి వెంటనే వేసుకోవాలి. నెయ్యి వేసుకుని రోస్ట్ చేసుకుంటే చిన్నపిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది, బాగా తింటారు. ఇలా డిప్ చేసుకున్న వెంటనే వేసుకోవాలి. ఎగ్ మిశ్రమంలో నానబెట్టకూడదు.